విజయశాంతి ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోతో పాటు నటించి సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి తనదైన ముద్ర వేసింది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించింది. అయితే కేసీఆర్తో వచ్చిన విభేదాల వల్ల ఆ పార్టీ నుండి తప్పుకొని కాంగ్రెస్లో చేరింది. ఆమె ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటే ఒక్కసారిగా చెప్పడం కష్టం. ఆమె అన్ని పార్టీలు మారారు. చివరకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇటీవల కాలంలో ఆమె క్రియాశీలంగా లేనే లేరు. కానీ మళ్ళీ ఎన్నికల సమయం దగ్గరికి వస్తుంది కదా, అందుకేనేమో ఈసారి ఆమె రాజకీయాల్లో తలుకుమన్నారు. ఈ రాములమ్మ ఇప్పుడు చిరంజీవి మీద, పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. రాజకీయాల్లో రాణించడం అంత సులభం కాదని, మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించి చేసిందేమీ లేదని, అలాంటప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్ల కూడా ఒరిగిందేమీ ఉండదన్నారు. పవన్ కళ్యాణ్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైన వారని, వారెవరు జనసేన అంటూ ముందుకు వచ్చినా నమ్మరని విజయశాంతి తెలిపారు. తాను చురుకుగా రాజకీయాల్లో ఉంటానని, తనను ఎన్నికల్లో పోటీ చేయాలని స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని కేసీఆర్ తన మంత్రివర్గంలో చేర్చుకోవడంతోనే ఆయన నుండి దూరమయ్యానని విజయశాంతి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.